This video is brought to you by Law Excellence IAS Academy. Retired IAS officer, I am here KRISHNA RAO garu mantho కాసేపు జీవితాన్ని ఆస్వాదిద్దాం, కాస్త రెస్ట్ తీసుకుందాం, ఫ్యామిలీతో పిల్లలతో ఉందాం అనుకోకుండా మళ్ళీ మీరు ఈ ఛానల్స్ ఈ పొలిటికల్ అనాలిసిస్ ఇదంతా దేనికి పెట్టుకున్నారు లైఫ్లో? ఆస్వాదిద్దాం అంటే ఏంది అసలు అర్థం కాలేదు. ఊరికి ఇంట్లో కూర్చుంటే ఆస్వాదించడం. బిజీ అండ్ ఎంగేజ్ ఫర్ ది లాస్ట్ 8 ఇయర్స్ అండ్ హోప్ టు కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ ఐ మెంటలీ అండ్ ఫిజికలీ ఫిట్. పొలిటికల్గా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మీరు ఇంతే ప్రో పొలిటికల్గా ఉండేవాడు? యాక్చువల్లీ పొలిటికల్ పాలసీ ఏంది, నాకు పాలసీ మద్య నిషేధం ఉండాలి అని ఉందనుకోండి, సో వాడు తీసుకుని ఎక్సైజ్ కమిషన్ వేస్తారు. సో నేను పొలిటికల్ కాబట్టి మద్య నిషేధాన్ని అమలు చేస్తా అంటే ఇక పవర్ లేదు అక్కడ. సో సివిల్ సర్వెంట్గా యు ఆర్ నెవర్ పొలిటికల్. నగ్న సత్యం, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి లోనయ్యే లోబడే ఉంటారు అనేది. కానీ మీ వరకు వస్తే మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ముక్కుసూటిగా వెళ్ళిపోయే వ్యక్తి. సో మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ముక్కుసూటిగా పోయే వ్యక్తి అని. సో ఇన్ఫ్యాక్ట్ విత్ ఇన్ ది సిస్టమ్ ఆల్సో నాకు అది ముద్ర పడిపోయింది, ఈయన ఎవరి మాట విండు, తను అనుకున్నదే చేసేస్తాడు అని. కానీ సార్ గవర్నమెంట్ మీకు ఒక రూల్ ఇలా 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 చేస్తే బాగుంటుంది అని ఎప్పుడన్నా మీకు చెప్పినప్పుడు దానికన్నా బెటర్మెంట్ ఐడియా మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని మీరు ఎలా పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నించేవాడు? గుడ్ చేయటంలో నిన్ను ఆపేవాడు ఎవడు గవర్నమెంట్లో ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ వాళ్ళ వీళ్ళు చేయలేకపోతున్నారు అనేది నాన్ సెన్స్, అది నేను ఒప్పుకోను. సో రాజకీయ నాయకుడు చెప్తేనే వీడు కరప్ట్ కాడు, వీడు కరప్ట్ అయిన తర్వాత రాజకీయ నాయకుడిని ఆశ్రయిస్తాడు, ఆశ్రయిస్తే దెన్ హి విల్ టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. కానీ మీ సివిల్ సర్వెంట్స్లోనే మీకు మీకు కూడా సయోధ్య ఉండదు అనేది చాలామంది అంటుంటారు. రాజకీయాలు ప్లే చేసే సివిల్ సర్వెంట్స్ చాలా అద్భుతంగా ప్లే చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే సివిల్ సర్వెంట్స్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు ప్రత్యేకమైన పార్టీలు పెట్టిన సందర్భాలు మనం ఇక్కడ చూసాం తెలుగు రాష్ట్రాల్లో, అలాగే రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూసాం. కానీ వాళ్ళు ఎవ్వరూ సక్సెస్ కాలేదు సార్. ఒక హైలీ కరప్ట్ సివిల్ సర్వెంట్ రాజకీయాల్లోకి వచ్చినా కానీ అంత లెవెల్లో పెట్టగలదా, పెడతాడా? పెడితే ఎట్లా ఎందుకు పెడతాడు? ఎవడైనా పెట్టాడంటే అంతకుముందు రాజకీయ నాయకులైనా రిటైర్డ్ సివిల్ సర్వెంట్ వచ్చి చేసినా కానీ ఇన్వెస్ట్మెంట్ కింద పెడతాడు, మళ్ళీ ఒక 1,000 కోట్లు సంపాదించుకొని వీలు ఉంటే పెడతాడు, లేకపోతే 100 కోట్లు పెట్టి ఎంపీ కావాల్సిన అవసరం ఎవరికి మాత్రమే ఉంటుంది. ప్రజలు ఈ పాయింట్ ఎందుకు ఆలోచించారు? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చే వ్యక్తి ఆబ్వియస్లీ మళ్ళీ దానికి డబుల్ సంపాదించుకోవడానికే కదా వస్తాడు. రాజకీయము అనేది కాంప్రమైజ్ చేసుకొని ముందుకు పోగలిగే మైండ్ సెట్ నీకు ఉందా? రావటమే నువ్వు నేను సీఎం క్యాండిడేట్ అనుకొని వస్తావు అనుకో, నీకు అదే చూసుకుంటూ కూర్చుంటావు, మనకి ఎంత బలం ఉంది ఇదే అనేది ఆలోచించావు. సో ఎక్కడో చోట ఐ మీన్ పక్కన కూర్చొని ఉండాల్సి వస్తుంది. మరి ఇప్పుడు కర్ణాటకలో మన బీజేపీ అలా అవ్వడానికి గల కారణం అని అంటే మీ అనాలిసిస్ ప్రకారం మేజర్గా ఏమి ఉంటుంది సార్ రీజన్? అధికారంలోకి రావటం అంటేనే, ఫుల్ మ్యాండేట్తో కనుక అధికారంలోకి వచ్చి ఉంటే పరిస్థితి డిఫరెంట్గా ఉండేది, బట్ కాంప్రమైజ్ చేసుకొని మిగిలిన వాళ్ళని మీలోకి తెచ్చుకొని అధికారంలోకి వచ్చామంటే అక్కడనే నీకు అడ్మినిస్ట్రేషన్లో వీక్నెస్కు ఫౌండేషన్స్ పడిపోయినాయి, బికాస్ కాంప్రమైజ్ చేసుకుంటూ పోవాలి. కానీ సార్ ఈరోజు సడన్గా బీజేపీ కొన్ని నిర్ణయాలు తీసుకుని మీడియాకి పబ్లిష్ చేస్తుంది, ఇంత సడన్గా రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే ప్రాసెస్ లాంగ్గా ఉంటుంది, డెసిషన్ సడన్గానే వస్తుంది, ఎవరికైనా ఎక్కడైనా సడన్గానే వస్తుంది. మనం అనుకున్నట్టు ఎందుకు చేయాలి వాళ్ళు? సో అజెండా మేము పెడతాం, మీరు పనిచేయటం అనేది మన ఆంధ్ర యెల్లో మీడియాకే స్పెసిఫిక్, మేము అజెండా ఇస్తాం మీరు ఆర్డర్ వేయండి అని, మీరు మనకు లేదంత సీను, దాని ప్రకారం జరగలేదని మళ్ళీ వ్యాసాలు కూడా రాస్తుంటారు. కానీ ప్రస్తుత మీడియా మీద కానీ సోషల్ మీడియా మీద కానీ ప్రింట్ మీడియా మీద కానీ అభిప్రాయం ఏమిటి సార్? TV9 వాడు చెప్పింది వేదం అంటే ఎట్లా? ఐ మీన్ సిగ్నేచర్ స్టూడియో వాడు చెప్పింది కూడా హాఫ్ వేదము, ఆ స్టేజ్కి వచ్చేసాం కదా. సార్ 2000 నోటు ఈరోజు రద్దు చేయడం వల్ల నిజంగా దేశానికి ఏమైనా ఉపయోగం ఉందంట సార్? ప్రజలకు డిమానిటైజేషనే ఒక మేజర్ డెసిషన్ విచ్ వెరీ ఫ్యూ వుడ్ హ్యావ్ డేర్ టు టేక్. అంటే ఇది ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చేసిన పని అని అంటారా? అంటే ఒకటి స్వామి కార్యం స్వకార్యం కలిసి వచ్చేటట్టుగానే చేస్తారు. అది ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాలకు ఇమ్యూన్ కాదు కదా, సో రాజకీయం ప్రతి దేశంలోనూ ఉంటుంది,
ఓవరాల్గా దాని వల్ల మంచి జరిగిందా లేదా అనేది మనం చూసుకోవాలి. భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ కులతత్వ పార్టీ అనేది ఎందుకు ముద్ర వేస్తున్నారంటే ఏం చెప్తారు? బీజేపీ చెప్తుందల్లా ఒకటే, సబ్కా సాథ్ సబ్కా వికాస్. రీసెంట్గా ఒక పెద్ద ఆయన కలిసినప్పుడు ఈవీఎం సిస్టంలే చాలా రాంగ్ ఉందమ్మా, మనం వెళ్ళి మనిషి వెళ్ళి డైరెక్ట్గా దాని మీద మనం నేను దీనికే ఓటు వేస్తానని వెళ్ళి దాని మీద ప్రత్యక్షంగా వేస్తే తప్ప ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని నమ్మి మనం ఓటింగ్ వేయడం అనేది నాకు నచ్చదు, అది కరెక్ట్ కాదు అని అన్నారు. సో దీని మీ ఒపీనియన్ సార్? క్రిటిసైజ్ చేసిన వాళ్ళే ఈవీఎం ద్వారా గెలిచారు. సేమ్ థింగ్ కెన్ అప్లై ఫర్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఆల్సో. కెన్ ఆల్సో డూ దట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ ఆల్సో సైబర్ క్రైమ్. ఇప్పుడు మన పెట్రోల్ బంక్లో ఇదే కదా సార్ జరుగుతుంది. మనకు ఇప్పుడు 1,000 రూపాయలు పోస్తున్నా ఉంటున్నారు, కానీ 800 పోస్తున్నారు, మిగతా 200 మనకు చూపించడానికి మాత్రమే 1,000 రూపాయలు కనపడుతుంది. బట్ మనకి 1,000 రూపాయల అమౌంట్ పెట్రోల్ అయితే రావడం లేదు, ఫ్యూయల్ రావడం లేదు. మటుకు నా అనుమానం రాలేదు, మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అనుమానం చూసుకోవాలి. నేను అనుకోవటం ఇంత మటుకు నాకు కారు మైలేజ్ సరిగ్గా ఇవ్వటం లేదు అనుకుంటున్నాను, కానీ వాడు తక్కువ పోస్తున్నాడని అనుకోవటం లేదు ఇంత మటుకు నేను.